सूर्यापेट జిల్లాలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో 3 కొట్లాటలు 6 కేసులు తప్ప ఏమీ లేదని విమర్శించారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ కు లేదని మండిపడ్డారు. ఊర్లల్లో కొట్లాటలు సూర్యాపేటలో దందాలే కాంగ్రెస్ నైజమన్నారు. మనం వేసే ఓటే మన తలరాతను మారుస్తుందన్నారు. ఎవరికి వేసిన ఓటుతో ఏమొచ్చిందో ఆలోచన చేయాలని కోరారు. 2009లో వేసిన ఓటు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదన్నారు. 2014లో వేసిన ఓటు కడుపు నిండా కరెంట్ ఇస్తుందన్నారు. తాలకమ్మపాడు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన తాలకమ్మపాడు అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు యువమిత్రులందరికీ నా ధన్యవాదాలు. వేదికపై ఉన్న పెద్దలు ఎంపీపీ గారు జడ్పీడీసీ గారు సంతోష్ పెద్దలు అప్పారావు గారు సిద్ధరాం రెడ్డి గారు హనుమంతు వెంకటయ్య గారు ఇతర మిత్రులు రామరెడ్డి గారు ఇంకా అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు పనిచేసిన కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు. ఏం చేయాలి రేపు 30 తారీఖు నాడు మనం చేస్తే ఏమొస్తుంది? ఓటు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ ఓటు అనేది నిజంగానే ఏమైనా పనిచేస్తుందా? ఓటుగా శక్తి ఉందా? ఒకసారి ఆలోచన చేసుకొని ఓటు వేయాలి. ఇవాళ మన ప్రజాస్వామ్యంలో ఓటే మన తలరాతను మరుస్తుంది, ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ ఓటును సక్రమంగా వినియోగిస్తే సరైన వాళ్ళకు వేసి సరైన వాళ్ళని ఎన్నుకుంటే ఇవో ఇట్లా పథకాలు తెస్తుంది.